Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీ ప్రక్షాళనలో తొలి అడుగు. ఆ వ్యవస్థ పూర్తిగా రద్దు. త్వరలో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ల వ్యవస్థను రద్దు చేయనున్నారు. ఎన్నికలలో ఘోర పరాజయం నేపథ్యంలో పార్టీని పునర్నిర్మించుకోవాలనే ఆలోచనలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ల అవసరం ప్రస్తుతానికి లేదని జగన్ నిర్ణయించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఉభయ గోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు ప్రస్తుతం రీజనల్ కోఆర్డినేటర్లు ఉన్నారు. కోఆర్డినేటర్ల వ్యవస్థ రద్దు చేసి వాళ్ళందరికీ ఇతర బాధ్యతల్ని జగన్ అప్పగించనున్నారు. ఇప్పటికే ఒకరిద్దరికీ అనధికారికంగా రానున్న రోజులలో నిర్వహించాల్సిన బాధ్యతల గురించి జగన్ వివరించినట్టు తెలిసింది. వైసీపీ లీగల్, పొలిటికల్, సోషల్ మీడియా, పబ్లిక్ రిలేషన్స్ విభాగాల్ని బలోపేతం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటికి త్వరలో ఇన్ఛార్జీలను నియమించనున్నారు. వైసీపీని బలోపేతం చేయడానికి, వ్యూహాత్మకంగా ముందుకెళ్లడానికి ప్రణాళిక రూపొందిస్తున్నారు. కూటమి 2 నెలల పాలన భవిష్యత్పై ఆశలు చిగురింపజేసిందని వైసీపీ నేతలు అంటున్నారు. ఓడిపోయిన మొదట్లో వైసీపీ కార్యకర్తలు, నాయకులు విపరీతంగా భయపడ్డారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అంటున్నారు. అధికారంపై వైసీపీ శ్రేణులలో ధీమా కనిపిస్తోందని ఆ పార్టీ నాయకులు ధైర్యంగా చెబుతున్నారు. అయితే ఈ 5 ఏళ్లలో కూటమి ప్రభుత్వం ఏ రకంగా ఇబ్బందులు పెట్టినా ఎదుర్కోవడానికి అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నామని ఆ పార్టీ ముఖ్య నాయకులు చెబుతున్నారు.